ఒక మంచి శబ్ద చమత్కారం కలిగినటువంటి పద్యం. అందులో కూడా మళ్ళీ ఒక నేర్పు, ఒక కౌశలం. మనం మిత్రుల్ని రక్షించుకుంటూ శత్రువుల్ని భక్షించడం ఎలాగా, మిత్రుల్ని కాపాడుకుంటూ శత్రువుల్ని ఎదుర్కోవడం ఎలాగా, రెండు ఒకే పని ద్వారా, ఒకే చర్య ద్వారా, ఒకేసారి. దీనికి వసుచరిత్ర కావ్యంలో రామరాజభూషణుడు మంచి పద్యం రాశాడు. ఆయన్నే భట్టుమూర్తి అని కూడా అంటారు. కర్షక కవి, రైతు కుటుంబంలో పుట్టాడు. ఎంత పండితుడో అసలు, ఎంత కవి. ఆ వసుచరిత్ర కావ్యాన్ని ఆయన అంకితమిచ్చాడు. ఆ అంకితమిచ్చినటువంటి రాజుని వర్ణిస్తున్నాడు. షష్ఠ్యంతములో రాస్తారు, షష్ఠ్యంతములో. ఎందుకంటే ఆ చివరిలో కున్ కున్ కిన్ కిన్ అని షష్ఠీ విభక్తులు వస్తాయి. అటువంటి వానికిన్, ఇటువంటి వానికిన్, ఆయనకున్, ఈయనకున్ అని ఆరు పద్యాలు కేవలం కిన్ కున్ అనే విభక్తులతో రాస్తారు. వాటిని షష్ఠ్యంతములు అంటారు. అదో సంప్రదాయం. ఎవరు అంకితం తీసుకుంటున్నారో వారిని అలా కీర్తించారు. ఈ రామరాజభూషణుడు కృష్ణదేవరాయల అల్లుడైనటువంటి అడిగి రామరాయల చేత సద్గౌరవింపబడ్డాడు అంటారు. అలాగే వసుచరిత్ర కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వడం, ఇవన్నీ మీద ఆయన రాశాడు. ఆ రాజుని కీర్తిస్తూ ఏమంటున్నాడంటే, ఉద్ధతరిపు విద్ధ తపన పద్ధతి గరిభవన ధవన పటదం బుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోజ్యది భమద శృతికిన్. ఏం పద్యం అండి? తద్ధి దగ్గట తద్ధి దగ్గట తద్ధి దగ్గట ధ్వం తరిగిన ధ్వం తరిగిన ధ్వం తరిగిన ధ్వం అన్నట్టుంది. ఇలా రాస్తారండి తెలుగు పద్యాలు, ఎంత బాగుంటాయండి పిల్లలకి నేర్పడానికి. అసలు ఈ పద్యం మనం చదువుతుంటే ఇంట్లో ఆడాళ్ళ చదివినా మొగాళ్ళ చదివినా వెంటనే పిల్లల దగ్గరికి వచ్చేస్తారు. అది ఏదో నాకు నేర్పమని తిండి తినడం కూడా మానేసి ముందు పద్యం నేర్పమంటారు. అందుకే ఈ ఆసక్తికరమైన పద్యాలు రాశారు. అర్థం చాలా బాగుంటుంది. ఉద్ధతరిపు విద్ధ తపన పద్ధతి గరిభవన ధవన పటదం బుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో ప్రజోజ్యది భమద శృతికిన్. తద్ధి దగ్గట తద్ధి దగ్గట తద్ధి దగ్గట ధ్వం తరిగిన ధ్వం తరిగిన ధ్వం తరిగిన ధ్వం. మృదంగం వాయించినట్టేనండి మీరు దుంపదేగా. అసలు వశ్చరిత్రలో పద్యాలు వీణ మీద వాయించారు, వైలుని మీద వాయించారు. ఈ రామరాజభూషణుడు, ఈ కర్షక కుటుంబంలో పుట్టిన ఈ కవి సాహిత్యం కాదండి, సంగీతంలో కూడా గొప్పవాడు. ఆయన సంగీతాన్ని ఇంచుమించు ప్రతి పద్యంలో నర్మగర్భంగా ఇమిడించాడు ఆయన. ఆ కథానాయక విరహాన్ని వర్ణిస్తాడు, ఓ పద్యం రాస్తాడు, పదమెత్తం కలహంస లీల. అందులో రాగాల పేర్లన్నీ ఉంటాయి, కలహంస రాగం, శ్రీరాగం, మేఘమల్లహార, ఇలాంటి రాగాల పేర్లన్నీ ఉంటాయి. మరి ఆ రాగాల పేర్లతోనే ఆవిడ విరహ స్థితిని వర్ణిస్తాడు. ఎంత మేధావులండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు దీని భావం చూడండి. ఉద్ధతరిపు విద్ధ తపన పద్ధతి గరిభవన ధవన పడదం బుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో బ్రజోద్యుదిభమద శృతికిన్. అంటే ఏదో దద్దద్ద అన్నాడు అబ్బే కాదు. ఉద్ధత రిపు విద్ధ తపన పద్ధతికి అరిభవనత్ అవని పటత్ అంబుధి సంపత్ హరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజ ఉద్యత్ ఇభ మద శృతికిన్. అర్థం ఉంది, ముందు పదవిభాగం ఇది చేసింది. ఇప్పుడు అన్వయం అర్థం. ఉద్ధత రిపు, రిపు అంటే శత్రువులు, వాళ్ళు ఉద్ధతులయ్యారు. ఈ వసుచరిత్ర అంకితం తీసుకున్నటువంటి రాజుగారి యొక్క శత్రువులు ఉద్ధతులు. శత్రువులు ఉద్ధతులు కాకపోతే వాళ్ళని ఓడించిన ఈయన గొప్పవాడు ఎలా అవుతాడు? శత్రువు గడ్డి పరకైతే ఈయన గొప్పతనం ఏముంది? ఈయన లేడు అవుతాడు. గడ్డి పరకం తినడానికి లేడు చాలు, మరి లేడిని చంపడానికి లేడు సరిపోదు, సింహం కావాలి అంతే. ఉద్ధత రిపు, ఉద్ధతులు గర్వించేటువంటి శత్రువుల్ని, శత్రువుల చేత విద్ధ గాయపరుపబడిన అంటే చిల్లు చేయబడిన. విద్ధ అంటే ఏమిటా చిల్లు చేయబడింది? తపన పద్ధతికి, తపనుడు అంటే సూర్యుడు, మనకి లలితా సహస్రంలో వస్తుంది. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క రెండు తాటంకములు, తాటంక యుగళములు ఏవి అంటే తపన ఉడుపమండల. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుపమండలం అంటే చంద్రమండలం. అంచేత తపన అంటే సూర్యుడు. తపన పద్ధతి అంటే సూర్యమండల మార్గం, పద్ధతి అంటే మార్గం అండి ప్రాచీన భాషలో. తర్వాత ఏదో ఓ పద్ధతిగా ఉండాలంటే ఓ మార్గంలో వెళ్ళాలని అర్థం, అది వచ్చింది. పద్ధతి, ధోరణి, ఇవన్నీ మార్గానికి అర్థాలు. అందుకని పద్ధతి అంటే మార్గం. ఉద్ధత రిపు విద్ధ తపన పద్ధతి అంటే సూర్యమండలానికి చేరే మార్గం ఇతని శత్రువుల వల్ల చిల్లు పెట్టబడిందిట. విద్ధ గాయపరచబడింది ఎలాగా? పరివ్రాడ్ యోగయుక్తశ్చరణే చాభిముఖోహత త్వా విమౌ పురుషము లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చరణే చాభిముఖోహత. చనిపోయినప్పుడు
అంతకుముందు చేసినటువంటి పుణ్యపాపాలతో ఎటువంటి సంబంధము లేకుండా ఇద్దరు మనుషులు ఖచ్చితంగా సూర్యమండలాన్ని భేదించుకుని వెడతారట. వాళ్ళు చేసిన పుణ్యపాపాల వేటితో సంబంధం లేకుండా అవన్నీ తర్వాత అనుభవిస్తారు వాళ్ళు. ముందు మాత్రం నేరుగా ఇక్కడ చనిపోయిన శరీరంలోంచి నేరుగా సూర్యమండలంలో ప్రవేశిస్తారట ఇద్దరు మనుషులు. ఎవరా ఇద్దరు? పరివ్రాట్ యోగయుక్తశ్చ సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య మహాయోగి అవధూత సన్యాసి. వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. ఒక రమణ మహర్షి, ఓ కృష్ణమూర్తి గారు, ఓ మలయాళ స్వామి, అటువంటి వాళ్ళు. ఓ పరమహంస, ఓ వివేకానందుడు, వాళ్ళకది పేర్లు పెట్టుకున్న వాళ్ళకు కాదు. ఇక రెండో వాడు ఎవరటండి? రణయేచ అభిముఖ హత. దేశం కోసం ధర్మం కోసం యుద్ధం చేసి శత్రువుకి ఎదురు వెళ్ళి వాడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాడు కూడా ఒక మహాయోగి పొందిన స్థితి పొందుతాడు. అది మన ధర్మశాస్త్రం చెప్పినమాట. సైనికులు ఎంత గొప్పవాళ్ళండి. మన పిల్లల్ని సైన్యంలో చేర్చాల్సిన అవసరం లేదండి, ప్రోత్సహించాల్సిన అవసరం లేదండి. దేశాన్ని కాపాడే బాధ్యతలన్నీనేమో ఎవరికో వదిలేసేసి మనం మాత్రం బాగా సంపాదించుకునే విద్యలన్నీ నేర్చుకుంటాం. సైన్యంలో చేర్చేందుకు ప్రయత్నం చేసి అందుకేమైనా మన వాడు ఛాతీ చపాతి ఏమైనా సరిపోతే వేరే చదువు చెప్పించాలి. సైన్యంలో బాధ్యత కలిగిన మనుషులు ఉండాలి. ఎందులోనూ పని లేక పోలీసుల్లో చేరకూడదు. పోలీస్ శాఖ ఒకటి, రక్షణ శాఖ, సైన్యం ఒకటి. చాలా బాధ్యత కలిగిన వృత్తులవి. దేశం కోసం త్యాగం చేయాలి. ఏ పని దొరక అందులో చేరితే ఇంక లంచాలు మాట్లాడతారు. అందులో పోలీసులు లంచాలు తిన్నా పర్వాలేదు, సైనికులు తింటే మరీ ప్రమాదం. అందుకని ధర్మం కోసం దేశం కోసం యుద్ధం చేసి మరణించిన సైనికుడికి ఎంత ఉత్కృష్ట స్థితి కలుగుతుందని మన ధర్మశాస్త్రాలు చెప్పాయి అండి. జీవితాంతం కష్టపడి వేదములు చదివి, శాస్త్రములు చదివి, పురాణములు చదివి, బ్రహ్మాండాది నానా బ్రహ్మాండాది నానా పురాణ చే అభ్యరిగిత బ్రహ్మాండాది మహాపురాణ చేయ తాత్పర్య అర్ధ నిర్ధారితు. అది ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పురాణాలు చదివినా వాటి తాత్పర్యం అంతా ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, పరమాత్మ సత్యం ఈ జగత్తు మిథ్య. ఈ సత్యాన్ని గ్రహించిన మహాయోగి ఎలా సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళి ముక్తి పొందుతాడో అలాంటి మార్గంలో ఈ సైనికుడు కూడా పెడతాడట. అలాగ ఉద్ధ తెలుపు విద్ధ తపన పద్ధతి. ఈయన శత్రువులు మరి వాళ్ళ ధర్మం కోసం, వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడారుగా, అందుకని వాళ్ళు సూర్యమండలాన్ని భేదించారు. తర్వాత మళ్ళీ ఏకదురు పొందుతారు, అది వేరే విషయం, కిందకి రావచ్చు. ముందు భేదిస్తారు. అప్పుడు ఏమైందంటే శత్రువులు పారిపోయారు. అరిభవనత్ అవని పటత్ అంబుధి. అప్పుడు భూమి చుట్టూ ఉన్న సముద్రం రెండు రకాలుగా మారింది. ఒకటి అరిభవనత్, ఈ పారిపోయిన శత్రువులు సముద్రంలో దాక్కున్నారట. అందుకని ఈయన ఏం చేసేట, దాక్కున్న వాళ్ళు మరి బయటికి రాగాలంటే సంపద్ధరణ, సముద్రంలో ఉండే సంపదలన్నీ హరించేట. సముద్రంలో ఉండే సంపదలన్నీ బయటికి రావాలి అంటే సముద్రాన్ని పూడ్చేయాలి, అప్పుడు కనపడతాడు. అందుకని ఈయన యుద్ధం చేస్తూ ఉండడం వల్ల ఆ వచ్చే రెండు రేగిన దుమ్ము ఉంది. రేగిన దుమ్ము ఎంత అంటే సముద్రాన్ని పూడ్చేసి ఎంత. అప్పుడు శత్రువులు బయటకు వచ్చేసారు. వాళ్ళందరూ దాక్కునేవారు. అక్కడ కూడా జయించాడు. అలాగే మరి అలాగే సముద్రాన్ని పూర్తిగా పూడ్చేస్తే ప్రమాదం. ఎందుకంటే అవని పటత్, మొత్తం భూమండలానికి చుట్టూ చుట్టిన పటం అంటే వస్త్రంలా ఉంటుంది. పటాకాశం అంటారు పటం, పట వస్త్రాలు. మరి భూమండలానికి వస్త్రంలా ఉన్నటువంటి సముద్రాన్ని తిరిగి మళ్ళీ నీళ్లమయం చేయకపోతే మరి చేపలు ఉండవు, జీవులు ఉండవు, భూమి ఉండదు. అందుకని మళ్ళీ ఏం చేశాట, సమిద్ధరణ రజో వ్రజోద్యదిభ మద శృతికి. మళ్ళీ తన సైన్యంలో ఉండే ఏనుగుల నుంచి కారిన మదజలం ద్వారా సముద్రాన్ని తిరిగి నింపెట్ట. గుర్రాలు పరిగెడుతుంటే రేగిన ధూళి ద్వారా సముద్రాన్ని పూడ్చేసి శత్రువులను బయటికి రప్పించాడు. ఆ రకంగా శత్రువుల సంపదల్ని, సముద్రం సంపదలను కూడా హరించాడు. మళ్ళీ సముద్రం ఎలా ఉన్నది అలా ఉండాలి కాబట్టి మళ్ళీ ఏనుగుల నుంచి స్రవించిన మరజలం ద్వారా తిరిగి సముద్రాన్ని పూడ్చాడు. అంత మరజలం ఏనుగులు స్రవించాయంటే అంత సముద్రం నిండిపోయింది, అంత గొప్ప రాజు అని అర్థం. ఈ రకంగా ఒక యుద్ధం ద్వారానే ఏనుగుల మరజలం ద్వారా సముద్రాన్ని నింపడం, గుర్రాల నుంచి రేగినట్టు కాళ్ళ నుంచి రేగిన ధూళి ద్వారా సముద్రాన్ని పూడ్చడం, ఈ రెండు పనులు చేశాడు మా రాజుగారని చెప్పడం కోసం మధ్యలో ధిమ్ ధిమ్ అన్నట్టుగా ఉద్ధ తరిపు విద్ధ తపన పద్ధతి కరి భవన దవన పట దంబుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధ రణ రజో వ్రజ ఉద్యది భమద శృతికి. ఇక్కడ శృతి అంటే సంగీతంలో సా రాసి వృత్తం రాయాలి. దానికి శ్రవము శ్రావము అని అర్థం. ఏనుగు నుంచి మదము శ్రవించుట, అది వేదంలో శృతి రాసేయకూడదు. ఇంత అందమైనటువంటి తెలుగు పద్యాలు ఉన్నాయండి.